నమస్తే అండి, కేఎస్ సీడ్స్కు స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం చిన్నపిల్లలు ఇష్టంగా తినే బొరుగు ముద్దలు కరకరలాడుతూ క్రంచీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. పాకం పట్టడం తెలిస్తే చాలండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చిటికలో చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. ముందుగా రెసిపీ చేయటానికి వెడల్పుగా ఉన్న బౌల్లో 3 కప్పులు బొరుగులు తీసుకోవాలి. బొరుగులు మెత్తగా కాకుండా బొరుగు బొరుగుగా క్రంచీగా ఉండాలండి. మీరు తీసుకునే బొరుగులు మెత్తగా ఉంటే కొంచెం వేయించైనా తీసుకోవచ్చు. చూడండి, చేతితో నలిపినప్పుడు పొడవ్వాలండి, అప్పుడే చాలా టేస్టీగా క్రంచీగా ఉంటాయి. ఇప్పుడు ప్యాన్లో 1 కప్పు పొడి చేసిన బెల్లాన్ని తీసుకోవాలి. 3 కప్పులు బొరుగులకు 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఏ కప్పుతో అయితే బొరుగులు తీసుకుంటారో అదే కప్పుతో మిగతావన్నీ కొలత తీసుకోవాలి. ఇందులో 1/4 కప్పు నీళ్లు పోసుకొని మరిగించాలి. బెల్లాన్ని పొడి చేసి వేసుకోవచ్చు, లేదా తురిమి వేసుకుంటే అదిమి పెట్టి కొలత తీసుకోవాలి. అప్పుడే కొలత కరెక్ట్గా ఉంటుంది. బెల్లంలో డస్ట్ ఉంటే వడకట్టి తీసుకోవాలండి. ఈ బెల్లంలో డస్ట్ ఉంది, అందుకే వడకట్టి వేరొక బౌల్లోకి మారుస్తున్నాను. పాకం అడుగంటుకోకుండా మందంగా ఉండే పాత్ర తీసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో ఉంచి పాకాన్ని మరిగించాలి. చూడండి, పాకం బాగా మరుగుతుంది. ఈ నురగంతా పోయి గట్టిగా రావాలండి, అప్పటి వరకు బాగా ఉడికించాలి. అలాగే పాకం తయారైనప్పుడు రంగు మారి మంచి వాసన వస్తుంది. పాకం గట్టిబడిన తరువాత పక్వాన్ని చెక్ చేయాలి. గిన్నెలో నీళ్లు తీసుకుని కొంచెం పాకాన్ని వేయాలి. బౌల్లో వేసినప్పుడు పాకం చేతితో ఉండ చేయటానికి రావాలి, అదే సమయంలో గట్టిగా ఉండాలి. లేత పాకం కాకుండా గట్టి పాకం రావాలి. ముదురు పాకం అంటారు కదా, అలా ఉండాలి. ఉండని ప్లేట్లో కొడితే టంగమని శబ్దం రావాలండి, అంత గట్టిగా రాయిలాగా ఉండాలి. ఒకవేళ మీరు చెక్ చేసేటప్పుడు గట్టిగా రాలేదంటే ఇంకొంచెం సేపు ఉడికించండి. చూడండి, ప్లేట్లో నీళ్లు తీసేసి పాకం కొట్టినప్పుడు రాయి వేస్తే ఏ సౌండ్ వస్తుందో అదే సౌండ్ వచ్చింది. ఈ స్టేజ్కి వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1 టీ స్పూన్ సరిపోతుందండి, వాసన కోసం మాత్రమే వేస్తున్నాము. అలాగే 3 యాలకులు దంచి పొడి చేసి వేసుకోవాలి. యాలకుల పొడి మెత్తగా ఉండాలండి, తొక్కలేమైనా ఉంటే తీసేయండి. ఇప్పుడు రెడీ అయిన పాకాన్ని బొరుగుల్లో వేసి కలపాలి. మొత్తం పాకం వెయ్యాలండి, కొలత కరెక్ట్గా సరిపోతుంది. పాకం అంతా కలిసిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసి వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న ముద్దలుగా చేయాలి. మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చండి. పెద్ద సైజు కావాలంటే ఎక్కువ తీసుకొని 2 చేతులతో అదుముతూ రౌండ్ బాల్ లాగా చెయ్యాలి. ఈ ప్రాసెస్ అంతా త్వరగా చెయ్యాలండి, లేదంటే పాకం గట్టిబడి ఉండ చేయటానికి రాదు. ఉండ చేసేటప్పుడు వేడిగా ఉంటే కొంచెం చెయ్యిని తడుపుకోండి, వేడి తగ్గుతుంది. చెయ్యికి నెయ్యి రాస్తూ ఉండ చేయాలి. బొరుగు ముద్దలన్నీ ఒకే సైజులో రావాలంటే గరిటె తీసుకొని బొరుగుల పాకాన్ని తీసుకుంటే కొలత కరెక్ట్గా ఉంటుంది, అన్నీ ఒకే సైజులో వస్తాయి. లేదా మన పిడికిల సైజులో చేసినా సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న కొలతలతో 10 బొరుగు ముద్దలు వస్తాయి. వేడారకముందే ఫాస్ట్గా చేయాలండి. వేడారకముందే ఫాస్ట్గా ముద్ద చేయాలి. మీరు చేసేటప్పుడు అడుగునున్న బొరుగుల పాకం వారి ముద్ద చేయడానికి రాకపోతే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం వేడి చేయండి. లేదా వేడి నీళ్ల గిన్నె మీద 1 నిమిషం ఉంచినా పాకం కరిగి ముద్ద చేయటం ఈజీ అవుతుంది. చేతికి నెయ్యి రాసుకోవాలండి, లేదా నీళ్లు రాసుకున్నా సరిపోతుంది. వేడి మరీ ఎక్కువగా ఉంటే బియ్యం పిండి అప్లై చేసుకుని ఉండ చేసుకోవచ్చు. ఇవి పూర్తిగా ఆరిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని చాలా రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఇంతేనండి, కరకరలాడుతూ పిల్లలు ఇష్టంగా తినే బొరుగు ముద్దలు తయారయ్యాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేసి కామెంట్ చేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.